హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పొన్నం రోజు తెల్లవారుజామునే శివుడికి ఇలా పూజ చేసుకున్నాము. ఫస్ట్ పసుపుతో వినాయకుడిని చేసుకొని దీపం వెలిగించుకున్నాము. తర్వాత ఇత్తడిపళ్ళెంలో నీళ్ళు వేసుకుని ఇలా దీపాలు వదులుకున్నాము. మా ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఎక్కువగా గాలి వేయడం వలన దీపారాధన కొండెక్కిపోతుంది. అందుకే త్వరగా పూజ చేసుకున్నాము. మా బ్లాకీ గారు ఎప్పుడు పట్టు పెట్టినా బాగా పెట్టించుకుంటాడు. బుద్ధిమంతుడు, బాగా ఎక్కువ అల్లరి కూడా చేస్తాడు. తర్వాత ఇలా తులసమ్మకి పూజ చేసుకున్నాము. మా ఇంటి దగ్గర ఇల్లులు తక్కువగా ఉంటాయి, ఓపెన్ ప్లేస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు కొంచెం గాలి తక్కువగా ఉండడం వలన దీపారాధన బాగా వెలుగుతుంది. మా తులసమ్మ తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయాక ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్న రేవు దగ్గర శివుడి గుడికి వెళ్ళాము. అక్కడ 361 వత్తు పూజ చేసుకోవడానికి అప్పటికే జనం చాలామంది వచ్చేసారు. అందరు పూజలు అయిపోతున్నాయి. మా పూజ ఫస్ట్ ఇక్కడ కూడా వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత ఒక్కొక్కరికి 361 వత్తు వెలిగించుకున్నాము. మా అమ్మమ్మగారిది కూడా మా అమ్మగారే వెలిగిస్తారు ప్రతి సంవత్సరం. మా అమ్మగారు వస్తే మా అమ్మగారిని కూడా తీసుకువెళ్తాము. ఇలా ఒక్కొక్క 361 వత్తుకి ఒక్కొక్క కొబ్బరికి కొడతాము. తులసమ్మ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. గుడి దగ్గర వత్తులు కూడా బాగా వెలుగుతున్నాయి. మా పూజ గోదారమ్మ జనం చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం పున్నం రోజు జనం ఎక్కువగా ఉండేవారు, ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నారు. శివుడి గుడి మా పూజ కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మగారు మా పూజ అయిపోయింది, మా పూజా సామానం అంతా సర్దేస్తున్నారు. ఇప్పుడు శివుడి గుడిలోకి వెళ్తాము. థ్యాంక్స్.